నీకు ఎలా చెప్పాలో అసలు తెలియట్లేదు. ఒక్క రోజులో మా జీవితాలు తలకిందులైపోయాయి. నేటివేంటి మీకు? సార్, నేను ఒక టీచర్ని. క్విక్, సెయింట్ పీటర్ స్కూల్లోనే వర్క్ చేస్తున్నాను. మా ఊరు నెల్లూరు. మా పాపకి వాళ్ళ అమ్మ ఏమిచ్చి పంపించారు? ఉప్మానా? పెళ్లిలో కూడా ఉప్మాయేనా, వేరే మెను ఏమన్నా ఉందా? రెండు నిమిషాలు వెయిట్ చేయి బాబు, వేడివేడిగా ఉప్మా చేసి పెడతాను. ఒక్క రోజులో మా జీవితాలు తలకిందులు అయిపోయాయి. నాన్న పోలీసులు అరెస్ట్ చేశారు అనుకో, ఏ స్టేషన్ లో ఉంటారు అనుకో తెలియదు. ఏదో మాకు ఎవడు దొరక్క మీ నాన్న అరెస్ట్ చేశామని అనుకోకండి. ఫాలో చేసి వాచ్ చేసి కన్ఫర్మ్ చేసాక అరెస్ట్ చేశాం. చూడమ్మా, మీడియాలో న్యూస్ లీక్ అవ్వకముందే ఊరు రోజులు ఇడుకోండి. ఎన్నని ఎన్నని నిందల్. ఒకసారి గార్గి విషయం చేజారిపోతే తర్వాత ఎవ్వరు ఏం చేయలేరు. కాల్మీ. ఏంటి ఫాలో చేస్తున్నారా? అయ్యో కాదండి, యాక్చువల్గా నా ఫుల్ నేమ్ గిరీశం కప్పగంతుల. ఏం పని చేస్తుంటా? 6 నుంచి 6:30 వరకు మీ క్లయింట్ ఎక్కడున్నాడు? ఎలబి ఉందా? అయ్యయ్యో, ఇంకేమి ప్రశ్నలే లేవా? 6 నుంచి 6:30 డిఫెన్స్ కౌన్సిల్ బుర్రలోనూ ఏమి లేదు, చేతిలో ఎవిడెన్స్ లేదు. మీకు ఓకే అయితే మీ నాన్న కేసు నేను వాదిస్తాను. వాదకం అలా లేదు. ఏదో తప్పు అనిపిస్తుంది. మనం ఒక్కడుగు ముందుకేసి 4 అడుగులు మళ్ళీ వెనక్కిపోతున్నాం. ఉదయానికల్లా అంతా మంచి జరుగుతుందిలే. మన తలరాత ఎలా రాసిపెట్టుంటే అలా జరుగుతుంది. నువ్వు టైం రాత విధి అన్నిటినీ నమ్ముతావుమా, కానీ నన్ను మాత్రం నమ్మువు. ఎందుకంటే నేను మగపిల్లాన్ని కాదుగా, ఆడపిల్లని. కేసే లేనోడు కూడా ఏదో ఒక రోజు ఏదో కేసు దొరుకుతుంది. కానీ మొత్తం స్టేట్ అంతా నీ వైపే చూసేలా ఇలాంటి మీడియా ట్రయల్ ఉన్న కేసులో అక్యూస్ ని డిఫెండ్ చేసి నువ్వు ఓడిపోయావంటే జీవితంలో నీకు ఒక్క కేసు కూడా దొరకదు. గార్గి, నువ్వు ఎవరు కూతురువి? ఇలాంటి వాడికి భయపడచ్చా? ఒక నిమిషం నాన్నని తలుచుకో, ధైర్యం అదే వస్తుంది.